ఇల్లు లేని వృద్ధ దంపతులకు ఇల్లు కట్టుకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని వృద్ధ దంపతులు వేడుకున్నారు. ముస్తాబాద్ మండలం నామపూర్ గ్రామంలో వృద్ధ దంపతులు దండ్ల లక్ష్మి లక్ష్మయ్య నివాసం ఉండగా ఈదురు గాలుల వర్ష బీభత్సానికి ఇల్లు కుప్పకూలడంతో వృద్ధ దంపతులు కవర్ కప్పుకొని జీవనం సాగిస్తున్నారు. అదే ఇంటి స్థలంలో రేకుల ఇల్లు నిర్మించుకుందామని పని ప్రారంభిస్తే గ్రామ పంచాయతీ అధికారులు ప్రభుత్వ భూమి రోడ్డుకే వెళ్తుందని, ఇల్లు నిర్మించుకోరాదని అధికారులు తెలిపారు. ఆ వృద్ధ దంపతులు కన్నీరు మున్నీరు అవుతూ మీడియా ముందు తమ గోడును విన్నవించుకున్నారు. గత 30 సంవత్సరాల నుండి ఇదే ఇంటి స్థలంలో నివాసం ఉంటున్నామని, రేకుల షెడ్ వేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. మాకేం చెప్తారు చూపిస్తారు అని గాలికి కూలిపోయారు. గాలి వచ్చి కూలిపోయింది. కట్టుకున్నాను కానీ కట్టుకొని అంటే ప్రభుత్వం భూమి గవర్నమెంట్ కానీ అర్థం అంటున్నారు. డబ్బులు పెట్టి ఇట్లే మన ఇచ్చి రామ్మా నీకు ఎక్కడ నచ్చిందా? ఎట్లా పరిస్థితి ఏం సార్? గరీబులు ఏడు ఉండాలి, ఉండవాలి చూడట్లేదు. అంటే జాగ భూమి ఏం లేదు సారు. ఎట్లా బతకాలి? కూలి చేసుకొని మాత్రం సారు నెల పింజర్ వస్తాయి, 3,000 4,000 పింజర్ వస్తాయి. ఆ పింజర్ మీద బతనం సార్, పింజర్ మీద బతనం సార్. మేడం వచ్చింది, కారవే నర్సయ్య వచ్చింది, కారవే తండ్రి వచ్చారు. ఆయన తెలుసు కొన్ని ఏళ్ళు, 30 40 ఏళ్ళు ఉన్నాయి మేడం. ఇప్పుడు 40 ఏళ్ళు ఇక్కడికి వచ్చి సార్ ఇప్పుడు గుడిసె వేసుకుంటారంటే కవర్ కప్తాడే, కవర్ వద్ద అంటారు మొత్తం. కవర్ అది గుడిసెన వద్ద అంటారు. మరి ఎటు పోవాలి ఇప్పుడు? ఏం పరిస్థితి చెప్పు. ఏడు ఏడు ఉండాలి. జాగలేదు ఇలా గూడు కట్టిస్తే సార్ ఉంటుంది సార్. ఇక్కడ కింద ఉంటుంది.